ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. నిర్గమకాండము 6:1. దెన్ ద లార్డ్ సెడ్ టు మోషేస్, నౌ యు విల్ సీ వాట్ ఐ విల్ డూ టు ఫరో. Exodus 6:1. ఈరోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రిమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెయ్యలేని కార్యము ఏదైనా ఉన్నదా? ఆయన వలన కాని పని ఏదైనా ఈ సృష్టిలో కలదా? లేదు కదండి. ఆయన అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఈరోజున బహుశా నీవు కూడా అనుకుంటున్నావేమో, దేవుడు కూడా ఈ సమస్య నుండి నన్ను విడిపించలేడు, నన్ను కాపాడలేడు, నాకు న్యాయము తీర్చలేడు అని. దాని నిమిత్తమే దేవుడు నీకే సెలవిస్తున్నాడు ఆయన చేయబోవు కార్యమేమిటో చూస్తావని. ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఆ కఠినమైన దాసత్వము నుండి విడిపించుటకు దేవుడు సంకల్పించాడు. అందునిమిత్తమునే మోషేని, అహరోనును ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయిలీలను పండగ ఆచరించుటకు వెళ్ళుటకు పంపమని అడిగాడు. ఇది విన్న ఫరో వారిని పంపకపోగా వారిపైన ఇంకా ఎక్కువ భారం మోపాడు. వారు తినడానికి కావలసిన ఆహారము కూడా ఇవ్వను అని చెప్పాడు. అంటే ఆహారాన్ని వారే సంపాదించుకుని ఇంతకు ముందు ఏ పనైతే చేశారో ఆ పనే చెయ్యాలి. తిన్నా తినకపోయినా మాకు అనవసరం, తినలేదని తక్కువ పని చేస్తా అంటే కుదరదని ఇజ్రాయేలీలకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళకముందు ఆహారమైనా పెట్టేవారు, ఇప్పుడు అది కూడా లేదు. కొన్ని సందర్భాల్లో నిజదేవుణ్ణి తెలుసుకున్నాక మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. కొంతమంది అంటారు, యేసైను తెలుసుకోకముందు కొన్ని కష్టాలే ఉండేవి, ఇప్పుడు వాటికి ఇంకొన్ని తోడయ్యాయి, మా ఇంట్లో నుండే నాకు వ్యతిరేకత వస్తుంది, బైబిల్ చదువుతున్నానని ప్రార్థన చేస్తున్నానని నిందిస్తున్నారు, కొడుతున్నారు, ఇంట్లో నుండి వెళ్ళిపో అంటున్నారు, ఉన్న సమస్యలు పోతాయేమో అనని నేను దేవుని సన్నిధికి వెళ్తుంటే ఈ కొత్త సమస్యలు ఏంటండి అని అంటుంటారు. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలియదు. మన ఆలోచనలకి ఆయన ఆలోచనకి ఆకాశమునకు భూమికి ఉన్న తేడా ఉంది. మనము ఈ రోజును గురించి, ఈ నిమిషం గురించి ఆలోచిస్తే, తాత్కాలికమైన పరిష్కారం కోసం మనం ఆలోచిస్తుంటే దేవుడు మాత్రం శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అనుకుంటాడు. ఆ రోజున ఇజ్రాయేలీలు, మోషే, అహరోనులు కూడా సాధారణ మానవులుగానే ఆలోచించారు. అందునిమిత్తమునే మోషే దేవునితో అంటున్నాడు, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నెలా పంపితివి, నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. మన ఆలోచన తీరు ఇలానే ఉంటుంది. వెంటనే ఏదో జరిగిపోద్ది, వెంటనే సమస్య పోతుంది, ఆరోగ్యం వస్తుంది, కుటుంబం కట్టబడుతుంది, ఆకాశంలో నుండి మన కోసం డబ్బు మూట పడిపోద్ది అని అనుకుంటాం. మోషే కూడా అలానే ఆలోచించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. దాని తరువాత 10 తెగుళ్ల చేత వారు బాధపడడం, ఎర్ర సముద్రములో రథములతో సహా మునిగిపోవడం మనము వాక్య భాగంలో చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనము తక్కువగా అంచనా వేయవద్దు. ఆయన చేయలేడేమో, ఆయన విడిపింపలేడేమో అని ఆలోచన చేయొద్దు. ఆయన చేసే కార్యములు భీకరమైనవి, అద్భుతములైనవి, ఊహకు అందనివి, గ్రహింప శక్యము కానివి. అలాంటివి వెంటనే దేవుడు కూడా నన్ను కాపాడలేడని ఎలా అంటావు? నిజమే, నీ జీవితంలో ఇంతకు ముందు కంటే సమస్యలు ఎక్కువే ఉండవచ్చు, శోధనలు ఎక్కువై ఉండవచ్చు. అయితే అవన్నీ కూడా నీకు మేలు జరగబోతున్నాయని చెప్పడానికి సూచనలు. దేవుడు మన సమస్యలను, మన శత్రువులను మొదటగా సాధారణంగా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. వినకపోతే ఆయన యొక్క బలమైన హస్తమును ఆయన ఉపయోగిస్తాడు. అంటే అవి కనబడకుండానే పోతాయి.
నీవు ఈరోజున నీ ఎదురుగా ఉన్న సమస్యను చూసి భయపడకు. దేవుని మీద నిందవేయకు. దేవుడు నీ జీవితంలో జరిగించబోయే అద్భుతాలేంటో నీవే కన్నులారా చూస్తావు. నీ కుటుంబం ఎలా కట్టబడుతుందో, నీ సమస్యలు ఎలా తీరిపోతాయో, నీ శత్రువులు ఎలా పారిపోతారో నీవు నిశ్చయముగా చూస్తావు. కాబట్టి ధైర్యము కోల్పోక దేవుడే నిజమైన రక్షకుడని ఎరిగి విశ్వాసముతో జీవిస్తూ ప్రార్థించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, కరుణా కటాక్షములు చూపే మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు నా సమస్యల నుండి మమ్మల్ని విడిపిస్తారని, మమ్మల్ని మీరే కాపాడుతారని, తప్పకుండా మీరు మాకు న్యాయమును తీరుస్తారని తండ్రి, మీరు చేయబోవు కార్యము మేము కన్నులారా చూస్తామని తండ్రి, వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించినందుకు స్తోత్రాలు ప్రభువ. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యతో అయితే నలిగిపోతున్నారో, ఏ శోధనలు అయితే చిక్కుబడిపోయారో, ఆ యొక్క శోధన నుంచి విడిపించండి, ఆ సమస్యను వారి నుంచి గద్దించండి. అయా, మీరు చేయబోవు కార్యములు తండ్రి మేము కన్నులారా చూస్తామంటున్నారు తండ్రి. అట్టి ఓపికను, అట్టి శక్తిని మీరు మాకు దయచేయమని, అయా మీ యొక్క బలమైన హస్తము చేతనే మాకు తండ్రి విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న ప్రతి సమస్యను యేసు నామములో గద్దించమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక రోగాలతో బిడ్డలు తండ్రి కొట్టుమిట్టాడుతుండగా ప్రభా, మీరే సహాయము దయచేయండి. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మరణాన్ని కూడా జీవముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి, అయా ఒకరంటే ఒకరికి పడనే ఆలోచనలు, ఇరుగు పొరుగు వారితో అసమాధానముతో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభ శాంతి సమాధానాన్ని దయచేయండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ హస్తము వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి, మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభు మీరే వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా ప్రభు, అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా వారికి మీరు తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా, ఒంటరిగా బిడ్డలు ఆడుకొనిచుండగా తండ్రి, ఏ అపాయము బిడ్డలకు రాకుండా తండ్రి మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. యవన వయసులో ప్రభు మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, అయా మీకు విధేయత చూపే జీవితము, అయా మీ యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి. ఈ లోక మాయలో బిడ్డలు పడిపోకుండా, లోక వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ఈ మీ యొక్క వాక్యము ద్వారా ప్రభు వారిని సరిచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము వారికి దయచేసి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభ. అయ్యా ఎటువంటి అనారోగ్యము బారిన వారు పడకుండా ప్రభ మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. మీరే వారి పక్షాన న్యాయము తీర్చండి. విధవరాల పక్షాన న్యాయము తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి తండ్రి. ఇంకా ప్రభ, చీకటి శక్తుల చేత బాధించబడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో, విరిగి నలిగిన హృదయముతో అయా ఉంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవులను మీరు ఆలకించమని, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండమని, సువార్తికులను బలపరచమని, మిషనరీస్ని దీవించమని, వారి సంఘాలను బలపరచమని, సంఘానికి మీరే శిరస్సై ఉండమని, ప్రతి ఒక్క విశ్వాసని తండ్రి ఇంకా ఆత్మీయతలోనికి తండ్రి ఎదుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతి
తిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.